హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ కళాంజలి కళలు. ఈరోజు కళాంజలి కళల్లో జీరా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ జీరా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే జీరా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ముందుగానే ఒక గ్లాస్ బియ్యాన్ని ఉడికించి పెట్టుకున్నానండి. నేను నార్మల్ రైస్నే తీసుకున్నాను. ఇలా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని, బాణలి హీట్ అయిన తర్వాత నేను ఒక టీ స్పూన్ నెయ్యిని, ఒక టీ స్పూన్ ఆయిల్ని రెండు మిక్స్ చేసి తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఓన్లీ నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలండి. ఒక బిర్యానీ ఆకు, రెండు యాలకులు, ఒక దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు తీసుకుంటున్నానండి. ఇవి వీటిని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత జీడిపప్పును వేస్తున్నానండి. జీడిపప్పును 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత 2 స్పూన్ల జీలకర్రను వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర కదండి, అందుకని జీలకర్రను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి. జీలకర్రను 1 నిమిషం పాటు వేయించిన తర్వాత 3 పచ్చిమిరపకాయలను ఇలా మధ్యగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకా 2 పచ్చిమిరపకాయలను ఇలా వేసుకోవచ్చండి. నేను పిల్లల కోసం ఇది కొద్దిగా తగ్గించి వేస్తున్నాను. స్పైసీనెస్ అంతా ఈ పచ్చిమిరపకాయల వల్లనే వస్తుందండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. పోపులోని సాల్ట్ వేయడం వల్ల రైస్లోకి బాగా పడుతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న నార్మల్ రైస్ని వేసుకుంటున్నానండి. దీనిని కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకుని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇలా 3 నిమిషాల పాటు ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే జీరా రైస్ రెడీ అయిపోయిందండి. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండి, ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. అంతేనండి, టేస్టీ అయిన సింపుల్ జీరా రైస్ రెడీ అయిపోయింది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిదండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. చివరిలో 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీ అయిన జీరా రైస్ సింపుల్గా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కళాంజలి కళలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.